بابا గారు మనం మాట్లాడితే పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ఈ పని మీరు చేయండి అని చెప్పి చెప్పినందుకు ఈ రోజున మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇంత దుర్భాషలాడి వాళ్ళకి కొడాలని ఏ విధంగా మాట్లాడాడు, సలహాలు అక్కడేమంటాడు, ముందు ఈడికి ఎవడుతున్నాడు సలహాలు, ఈడికి ఇచ్చే సలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి వస్తుంది? చిరంజీవి గారు మాట్లాడింది తప్పే ఉందా అంటూ, వాస్తవాలు ఏ విధంగా ఉండేయో, రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన సాగుతుందో చెప్పాడు. మంచి అయితే స్వీకరించండి, చెడు అయితే వదిలేయండి. ప్రజలను భయపెడతాక చూస్తున్నారు ఈ మంత్రులందరూ కూడా. గతంలో కూడా చూశాం, ఆనాడు చిరంజీవి గారిని ఏదో చర్చలకి పిలిచినప్పుడు చేతులు కట్టుకుని నుంచో పెట్టి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అవన్నీ కూడా తొంగులో తొక్కి ఈరోజు పరిపాలన దానికి విరుద్ధంగా సాగుతుంటే చాలా బాధ వేసింది ఆయనకి, తప్పే ఉంది అంటూ. ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది, వాళ్ళ యువతకి ఉపాధి కల్పించమన్నాడు, తప్పే ఉంది. పేదవాడి కడుపు నిండి అన్నం పెట్టమన్నాడు, ఏమైంది? చెప్పిన మాటలు ఏమి దాంట్లో బూతులు ఉన్నాయా, అసత్యాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ నిజాలే మాట్లాడాడు. దాని గురించి ఈ రోజున మంత్రులు మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఇప్పటికే జరిగిన అన్యాయం చాలా నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. పేద తప్పుల్ని కప్పిపుచ్చుకుంటానికి ఎదురు దాడి చేస్తాకి ప్రయత్నం చేస్తున్నారు. ఏం భయపడాల్సిన మేమంతా ఉన్నాం, పోరాటాలు చేద్దాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా పోరాటాలు చేద్దాం. మీ అందరికీ అండగా ఉంటాం.